నమస్కారములు. మనకు ఈ వారంలో ఏ విధంగా షేర్ మార్కెట్ పనిచేయబోతుంది, పోయిన శుక్రవారం ఏ విధంగా వర్క్ చేసింది అనే దాని మీద అనాలసిస్ చేస్తూ, ఈ వారంలో మనకు ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద విశ్లేషణ చేస్తూ ఉన్నాను. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి. సోషల్ ఆర్థిక రాజకీయ విశ్లేషణ చేస్తూ ఉంటాం. సెన్సెక్స్ 183 పాయింట్లు డౌన్ అయింది, నిఫ్టీ కూడా 38 పాయింట్లు డౌన్ అయింది. ఇక మనకు ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క క్వార్టర్ రిజల్ట్స్ రావడం జరుగుతుంది, ఇక టీసీఎస్ రిజల్ట్స్ రావడం, అదేవిధంగా ఇంకా అన్ని రకాలైనటువంటి ఐటీ కంపెనీలు అన్నీ కూడా ఈ వారంలోనే రిజల్ట్స్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ముఖ్యంగా గమనించుకుంటే గ్లోబల్ క్రిస్ను అంతర్జాతీయంగా గమనించుకున్నట్లయితే అవన్నీ కూడా కొంత అనుకూలంగా ఉన్నట్లు మనకు తెలుస్తోంది. కాబట్టి ఈరోజు మనకు దాదాపుగా అన్ని షేర్లు కూడా, నిఫ్టీలో ఉన్నటువంటి అన్ని షేర్లు కూడా అప్ ట్రెండ్ వెళ్ళడానికే అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. అందువలన మనం ఏదైనా ఇన్వెస్ట్ కానీ లేదా ఇంటర్నెట్లో చేసుకోవాలనుకుంటే మనకు ఐటీ రంగ షేర్లలో మనకు దాంట్లో ఇంట్రాడర్లో పొజిషన్స్ తీసుకుంటే అప్ కానీ డౌన్ కానీ రెండు కూడా తీసుకోవాలి. కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ రెండు తీసుకుంటే ఏది అప్ ట్రెండ్ వెళ్తే దాన్ని స్క్వేర్ అప్ చేసుకోవాలి. తర్వాత థర్స్డే వరకు కూడా వెయిటింగ్ చేయకుండా వీక్లీలో తీసుకున్నప్పుడు ముందే మనకి ఏది అప్ ట్రెండ్ వెళ్తే దాంట్లో స్క్వేర్ అప్ చేసుకోవాలి. తర్వాత అలానే ఫ్రైడే థర్స్డే వరకు ఉంటే ఏ రోజు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కానటువంటి విషయం కాబట్టి, ఇక మనకు మంత్లీకి టైం ఉంది కావున మనం దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సినంత అవసరం లేదు. అయితే మనకు ఏదైతే టీసీఎస్ అదేవిధంగా విప్రో అదేవిధంగా ఇంకా రకరకాలైనటువంటి అన్ని మైండ్ట్రీ అన్ని కంపెనీలు కూడా పర్ఫార్మెన్స్ చూపిస్తాయని భావిస్తూ అప్ ట్రెండ్ వెళ్తాయని భావిస్తూ ఉన్నాం. ఇక మనకు టెక్ మహీంద్రా అదేవిధంగా అన్నీ కూడా వెళ్ళడానికి అవకాశం ఉన్నాయి. అదేవిధంగా బ్యాంకులు కూడా మళ్ళీ అవకాశం అప్ ట్రెండ్ వెళ్ళడానికి, ప్రైవేట్ బ్యాంక్స్ అవి కూడా కొన్ని బ్యాంక్స్ రిజెక్ట్స్ ఉన్నాయి, అందువలన అప్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశం ఉన్నది. కోవిడ్-19 ఇప్పుడిప్పుడే తగ్గడం, ప్రజలు తమ జీవన విధానాల్లో మళ్ళీ జీవన విధానాన్ని వ్యాపారాలు అన్నీ కూడా చేసుకుంటున్నారు. ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మళ్ళా పర్చేసింగ్ పవర్ ఎప్పుడైతే ప్రజల చేతులకి వస్తుందో ఆటోమేటిక్గా కంపెనీ అన్నీ కూడా మంచి లాభాల్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఇక మనకు డేటాలు చూసుకున్నట్టే ఇన్ఫ్లేషన్ డేటా, రకరకాలైనటువంటి డేటాలను మనం గమనించుకున్నట్లయితే మనకు కొద్దిగా ఇబ్బంది అయినప్పటికీ మళ్ళీ గాడిలో పడడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఫార్మా రంగ షేర్లను గమనించుకున్నట్లయితే ఫార్మా రంగ షేర్లన్నీ కూడా అందనంత ఎత్తుకు ఎదిగిపోయినాయి. కాబట్టి దాంట్లో మనము ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో దొరికేటువంటి షేర్స్ను మాత్రమే అక్యుమిలేట్ చేసుకుంటే బాగుంటుందని. ఇప్పుడు డాక్టర్ రెడ్డీస్, నాట్కో, దివీస్ ఇలాంటివన్నీ కూడా ఆల్రెడీ అప్ ట్రెండ్ వెళ్ళాయి, అవి మంచి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇవ్వడం జరిగినాయి. ఏదైనా సరే రిటైల్ ఇన్వెస్టర్ల దగ్గర మనీ ఉన్నట్లయితే దాన్ని కూడా చేసుకోవచ్చు. ఇంకా లోహరంగ షేర్లను గురించి గమనించుకున్నట్లయితే వేదాంత, అదేవిధంగా జిందాల్ స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇవన్నీ కూడా లోహరంగానికి సంబంధించి, టాటా స్టీల్ ఇవన్నీ కూడా కొద్దిగా అప్ ట్రెండ్ వెళ్ళడానికే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి దీంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా మోటార్ రంగానికి గమనించుకున్నట్లయితే మనకు ఎలక్ట్రికల్కు సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్, సౌరశక్తి ఇవన్నీ కూడా ఈ రంగశైలి కూడా అప్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. సకాలంలో వర్షాలు పడుతూ ఉన్నాయి, అందువలన మనకు మూన్సూన్ కూడా అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అందువలన దానికి సంబంధించిన యంత్రాలు, ట్రాక్టర్లు, ట్రాక్టర్ విడి భాగాలు ఇవన్నీ కూడా మనకు అప్ ట్రెండ్ వెళ్ళడానికి
అవకాశాలు ఉన్నాయి. బ్యాంకులు కూడా ముందుకెళ్ళి రైతులకు కావలసినటువంటి ట్రాక్టర్లు సబ్సిడీతో అదేవిధంగా వాళ్ళకు అనుకూలంగా ఇవ్వడానికి వెళ్తున్నాయి. కాబట్టి ఇక్కడ మనము అవి కూడా గమనించుకోవచ్చు. అవి టెక్ మహేంద్ర రకరకాల ఎస్కార్టు ఇవన్నీ కూడా మనకు భవిష్యత్తులో మంచి రాబడి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక మనకు పంటలకు సంబంధించిన విత్తనాలు తయారు చేసే కంపెనీలు కూడా ఈ అప్ ట్రెండ్ వెళ్ళడానికి మనకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వారం అంతా కూడా అప్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆశ చూసి మనము ట్రేడింగ్ కానీ లేదా ఇన్వెస్ట్ చేసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఐటీ రంగ షేర్లు ఏదైతే మన యొక్క ఫేవరెట్ షేరు విప్రో కావున, విప్రోలో అదేవిధంగా ఇన్ఫోసిస్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు మంచి రిటర్న్స్ రావడానికి, మల్టీ బ్యాగర్ రావడానికి అవకాశాలు ఉంటుంది. కాబట్టి దీన్ని కన్సిడర్ చేసుకున్నట్లయితే రిటైల్ ఇన్వెస్టర్లకు మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. కావున ఇక మనకు మళ్ళీ ఎలక్షన్స్ రావడానికి కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి సంబంధించినటువంటిది మనకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గమనించుకున్నట్లయితే ఇక్కడ మళ్ళీ పంటలు బాగా పండడానికి నీటిపారుదలకు సంబంధించినటువంటి నీటిపారుదల ప్రాజెక్టులన్నీ కడుతూ ఉన్నారు ఇద్దరు కూడా. కాబట్టి దానికి సంబంధించినటువంటి పంటలు కూడా బాగా పండడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ సంబంధించిన షేర్స్ కూడా అప్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆశి చూసి ఇన్వెస్ట్ చేసుకోవాలని కోరుకుంటూ ఇంతటితో విరమిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్తే, ధన్యవాదాలు.